అంటే నాకు తెలిసి మీరు ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఏం కాదు, అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నారు ఏం లేదు కదా, డైరెక్ట్ యాక్టర్ అయ్యారు ఆల్మోస్ట్ అండి. మా అంటే మధు ఇన్స్టిట్యూట్లో చేశాను కానీ వెరీ హార్డ్లీ. అంటే మామూలు వాళ్ళ యాడ్లో ఫొటోస్ వేస్తుంటారు శ్రీకాంత్ గారిది, మరి మీరు ఎప్పుడు చూడలేదు అందుకని చాలా తక్కువ. అంటే ప్రాబ్లీ నాకు గుర్తులేదు, 1-2 మంత్స్ చేశానో మరి గుర్తులేదు. వినోద్ బాలా వాజ్ దేర్, అంతవరకు గుర్తుంది నాకు. ఇంకెవరు గుర్తులేరు అసలు అక్కడ. సో ఆల్మోస్ట్ నో అన్నట్టే. ఓకే ఓకే. అండ్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే క్వశ్చన్, అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశ పారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. అంటే చాలా ఒక ఒక బ్యా ఒక ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే, ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు, అలవాటు చేసి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారని ఒక ఒపీనియన్ అయితే ఉంది. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక మీ నాన్నగారు ప్రొడ్యూసరు, ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు. మీ మీద మీ నటన చూసి బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా మొదట్లో? ఇప్పుడు కాదు, డైరెక్ట్గా లేదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారండి, ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా. సి, అది ఎంట్రీ టికెట్, ఒక అడ్మిషన్. ఇట్స్ ఇట్స్ సింపుల్ ఎంట్రీ. మాకేంటంటే జస్ట్ ఓకే మా అబ్బాయి పెట్టుకోండి, లేకపోతే నేను తీస్తా సినిమా అనేది ఎంట్రీ. వీసా ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది బేసిక్లీ, వీసా రాలా, సిటిజన్ అవ్వాలా. అప్పుడు సిటిజన్ మనం అవ్వాలి.